ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. ఒకరోజు ఆలస్యంగా ఆయన భూటాన్కు బయలుదేరి వెళ్లారు. తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం డ్రూకు గ్యాల్ఫో అవార్డును ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ చేతుల మీదుగా అందుకోనున్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తున్నందుకు కోవిడ్ సమయంలో తొలి విడతలోనే 5 లక్షల టీకాలను అందజేసి ఆదుకున్న మోదీకి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఇంధన వినియోగం, ఆహార సురక్షిత ప్రమాణాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. థింపులో భారత నిధులతో నిర్మించిన ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు. ఆ దేశ 13వ పంచవర్ష ప్రణాళిక, వివిధ రంగాల్లో భారత్ అందించాల్సిన సాయంపై చర్చలు జరుగుతాయి. భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే ఇటీవల భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.